Hi friends, welcome back to Sweety Logs. Today's recipe healthy ga breakfast ki ragalato dosalu prepare cheskundam. Taste aithe chaala baaguntayi, crispy ga karakala laadutu. Ee recipe meeku nachinatlayite like cheyandi, ilanti recipes kosam maa channel ni subscribe cheskondi. Ee recipe nachinatlayite meeru kuda try cheyandi. Weight loss avvalanukunna vaalla kuda chaala manchi recipe. Ippudu chese vidhanam chuddam. Oka bowl loki 2 glassala ragalu teeskuntunnanu nenu ikkada. Ragalu kuda tokka tiyanave teeskunnanandi. అలాగే తొక్క తీయని మినపగుళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఒక గ్లాస్కి కొద్దిగా తక్కువ ఒక గ్లాసు బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటున్నా. ముడి బియ్యం అంటారు కదా, వీటిని బాగా వాష్ చేసుకోవాలి. తొక్క తీయనివి తీసుకున్నాం కదా, అందుకే చేతితో ఈ విధంగా బాగా కలుపుతూ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 8 hours నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి హెల్త్కి చాలా మంచివి అండి. ఈ విధంగా తొక్క తీయని దాంతో చేసుకుంటే కూడా చాలా బాగుస్తాయి టేస్టు. ఒక 8 hours తర్వాత ఈ విధంగా నానింటాయి కదా, ఇవి వాటర్ని సైడ్ కొంపేసుకొని మిక్సీకి కానీ లేదా గ్రైండర్కి కానీ ఫైన్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి రెసిపీ అండి. వారంకి ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పులియడానికి ఒక 8 to 10 hours పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టేసుకున్నా. చూడండి, మార్నింగ్ కల్లా ఈ విధంగా పులిసింది పిండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పులిస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి దోశలు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని దోశ బ్యాటర్ కన్సిస్టెంట్కి మిక్స్ చేసుకోవాలి. ఈ దోశల్ని షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. మనం రైస్తో చేసిన దోశల్ని షుగర్ పేషెంట్ తినడానికి భయపడతారు కదా. ఈ విధంగా రాగులతో జొన్నలతో చేసుకొని షుగర్ పేషెంట్స్కి పెడితే కూడా చాలా మంచిది. తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. మొత్తం దోశలన్నీ ఇదే విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయండి దోశలు, క్రిస్పీగా కరకరలాడుతూ. మనము బన్ దోశలాగా కూడా సాఫ్ట్గా కూడా వేసుకోవచ్చు. అలాగే పడ్డూలు ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. నేను ఇడ్లీల వీడియో కూడా త్వరలో చేసి పెడతాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పక చూస్తారనుకుంటా. చూడండి, కరకరలాడుతూ ఎంత బాగున్నాయి క్రిస్పీగా. ఈ విధంగా చాలా బాగుంటాయండి, తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.